हाय फ्रेंड्स वीडियो लेटेस्ट फॉर फ्रेंड्स ईजी गा कटको स्टिचेस चूदा मोडल हैंड्स वे पट्ट सारीस कैना फैंसी सारीस कैना चाला अंदंगा उंटायंडी इपड़ैते मनं ई हैंड्स ईजी गा कटको स्टिचेस चूदा ఈ హ్యాండ్స్ వచ్చేసి 40 సెంటీమీటర్ల క్లాత్ పడుతుందండి నేను ఇక్కడ ఒక హ్యాండే చూపిస్తున్నానండి అందుకని చెప్పేసి 20 సెంటీమీటర్ల క్లాత్ ఏ తీసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మనం పేపర్ మీద ఎల్బో హ్యాండ్ ని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్్రెడీ హ్యాండ్ ని కట్ చేసి పెట్టానండి హ్యాండ్ పొడవు వచ్చేసి నేను కచ్చులతో కలిపి 10 ఇంచులు తీసుకున్నాను మీరు కావాలంటే 11 ఇంచులు 12 ఇంచులు కూడా తీసుకోవచ్చు పొడవు అనేది మీ ఇష్టం ఈ విధంగా మనం పేపర్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని బేస్ చేసుకొని మనం లైనింగ్ ని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ పేపర్ కంటే కూడా లైనింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కాని 1 ఇంచ్ కాని ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని పక్కన పెట్టేసుకొని ఈ పేపర్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ పేపర్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ఈ బోర్డర్ యొక్క వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి బోర్డర్ వెడల్పు వచ్చేసి 3/30 ఇంచులు ఉంది ఇప్పుడు ఈ 3/30 ఇంచులో 1 ఇంచి తగ్గించుకోవాలి 3/30 ఇంచులో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి 2/30 ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ 2/30 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 2/30 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మీరు తీసుకున్న బోర్డర్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ కింది పీస్ అవసరం లేదండి ఇప్పుడైతే ఈ పేపర్ ని బేస్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి మెయిన్ క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పేపర్ ని తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి మనం పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ మీద పేపర్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో ఈ క్లాత్ కూడా అంతే వెడల్పు ఉండాలి ఇక్కడైతే చూడండి మనకి ఈ క్లాత్ వచ్చేసి పేపర్ ఎంత వెడల్పు అయితే ఉందో కరెక్ట్ గా అంతే వెడల్పు ఉంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున వచ్చేసి మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ కి రెండు వైపులా కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ కోసం ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి మార్కింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం మనం 5 చోట్ల మార్క్ చేసుకోవాలి చూసారా 1 2 3 4 5 మొత్తం మనం 5 చోట్ల మార్క్ చేసుకోవాలి అంటే మనకి 5 ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇదే విధంగా ఇటు వైపును కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ టెక్స్ట్ దగ్గర నుంచి ఇటు వైపున 5 చోట్ల మార్క్ చేసుకోవాలి అలాగే ఇటు వైపున 5 చోట్ల మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటు వైపున 5 ఫ్రిల్స్ వస్తాయి ఇటు వైపున 5 ఫ్రిల్స్ వస్తాయి ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ మనం మిడిల్ పాయింట్ కోసం టెక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం 5 చోట్ల మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కూడా ఈ టెక్స్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ప్రతి మార్కింగ్ కూడా మనకి ఈ టెక్స్ట్ దగ్గరికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కూడా ఈ టెక్స్ట్ దగ్గరకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి
ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా చూసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా మనం మార్క్ చేసుకున్న మార్కింగ్లు అన్నీ కూడా ఒకే చోటుకి వచ్చేలాగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపున కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం ఇటు వైపున ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని చూడండి ఫస్ట్ ఒక ఫ్రిల్ వచ్చేసి కరెక్ట్ గా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇంకొక ఫ్రిల్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇంకొక ఫ్రిల్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫ్రిల్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకే వెడల్పు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటు వైపును కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్ గా ఈ ఫ్రిల్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం రెండు వైపులా కూడా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మిడిల్ పాయింట్ కదా ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్ ఇటువైపు వచ్చేసి రాంగ్ సైడ్ ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ వైపున మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్ గా ఈ టక్స్ దగ్గరికి ఈ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అలాగే కింది వైపును కూడా మనం మిడిల్ పాయింట్ కోసం కరెక్ట్ గా చూసుకొని ఈ పేపర్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని తీసివేయాలి ఈ విధంగా పేపర్ ని తీసివేసిన తర్వాత ఇప్పుడు బార్డర్ ని జాయింట్ చేసుకోవాలి మనం బార్డర్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ని రైట్ సైడ్ వైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట ఇప్పుడు ఈ బార్డర్ ని తీసుకొని రాంగ్ సైడ్ వైపు వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బార్డర్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కచ్చు కనిపించకుండా లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బటన్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బటన్ ని స్టిచ్ చేసుకున్నామంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లేటెస్ట్ ఫర్ ఫ్యాన్స్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్